ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ సంబంధించిన ప్రొఫెషన్ డిక్లరేషన్ సంబంధించిన జీవో ఈ రోజు రిలీజ్ అయింది. ఆ జీవోకి సంబంధించిన ముఖ్యాంశాలు మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మన వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక వీడియోలోకి వెళ్లే ముందు గ్రామ సచివాలయం అలాగే వార్డు సచివాలయం పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మీకు ప్రొఫెషన్ డిక్లరేషన్ కంప్లీట్ అయ్యాక మీ పే ఎంత వస్తుంది, అలాగే పే మీద డిఏ ఎంత వస్తుంది, హెచ్ఆర్ఏ ఎంత వస్తుంది, మీ డిడక్షన్స్ ఏముంటాయి, మీ గ్రాస్ శాలరీ ఎంత, నెట్ శాలరీ ఎంత అనేది నేను ఒక వీడియో చేశాను. గ్రామ సచివాలయ ఎంప్లాయీస్కి అందరికి సపరేట్గా, వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి సపరేట్గా రెండు వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎన్ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే మీకు ప్రొఫెషన్ డిక్లరేషన్ కంప్లీట్ కూడా జూన్ ఎండింగ్కి కంప్లీట్ అవుతుంది, జూలై 1st నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ ఇంప్లిమెంట్ చేసిన శాలరీ కూడా మీకు చేతికి 1st వస్తుంది. ఆ విషయం కూడా నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. సో ఒకసారి మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ జీవోలోకి వెళ్ళిపోదాం. జీవోలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటంటే మనకి ఈ రోజున ఎట్టకేళ్ళకి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ప్రొఫెషన్ డిక్లరేషన్ సంబంధించి జీవో ఈ రోజు రిలీజ్ చేశారు. జీవో ఎంఎస్ నెంబర్ 5 డేటెడ్ 25/6/2022. అలాగే మనకి మొత్తం వార్డు సచివాలయం విలేజ్ గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ అందరినీ కూడా 15,000 రూపాయలకు కన్సల్టేషన్ పేకి కింద అపాయింట్మెంట్ చేశారు 2 ఇయర్స్ ప్రొఫెషన్ కాలానికి. ఆ తర్వాత ప్రొఫెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పే స్కిల్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ ప్రొఫెషన్ డిక్లరేషన్ కంప్లీట్ అయ్యాక ఈ 30th జూన్ నాటికి ప్రొఫెషన్ డిక్లరేషన్ కంప్లీట్ చేయాలన్నారు. అలాగే ఈ కొత్త స్కిల్స్ అనేది 1st జూలై నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, 1st జూలై 2022 నుంచి. ఇదిగోండి శాలరీ చూడండి. డ్రా ద శాలరీస్ టు ఆల్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ హూ ప్రొఫెషన్ ఈజ్ సాటిస్ఫాక్టరీ డిక్లేర్డ్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ జూలై 2022 పేబుల్ ఇన్ ఆగస్ట్ 2022. మీకు ప్రొఫెషన్ కంప్లీట్ అయిన ఎంప్లాయీస్ అందరికీ కూడా జూలై శాలరీ నుంచి స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తారు. అది మీకు పేబుల్ వచ్చేసి ఆగస్ట్ 2022 పేమెంట్ చేస్తారు. ఎవరైతే డిపార్ట్మెంట్ టెస్ట్లన్నీ పాస్ అవుతారో, అలాగే ఎవరి మీరేదైతే గనక క్రమశిక్షణ క్రిమినల్ కేసులు లేకుండా ఉంటాయో వాళ్ళందరికీ కూడా 30/6/2020 నాటికి ఎటువంటి కేసులు నమోదు అవ్వకుండా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ ప్రొఫెషన్ డిక్లరేషన్ అనేది కంప్లీట్ చేయమన్నారు. ఒకవేళ ఎవరి మీదైనా గనక క్రిమినల్ కేసులు ఉంటే గనక వేరేగా ట్రీట్ చేస్తారు. అలాగే చూడండి, 1st జూలై 2022 నుంచి స్కేల్స్ అయితే మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎవరెవరికి ఏ స్కేల్ ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దారు. ఇక్కడ మనకి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 విలేజ్ సచివాలయంలో, గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5కి 23,120 నుంచి 74,770 రూపాయలు పే స్కేల్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. దీంట్లో పే వచ్చేసి 23,120 రూపాయలు. అలాగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 డిజిటల్ అసిస్టెంట్కి ఇతనికి వచ్చేసి 22,460 రూపాయల నుంచి 72,810 రూపాయలు అనేది పే స్కేలు. ఇందులో ఇతను పే వచ్చేసి 22,460 రూపాయలు. అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంటు, హార్టికల్చర్ అసిస్టెంటు, సెరికల్చర్ అసిస్టెంటు, హస్బెండరీ అసిస్టెంటు, ఫిషరీస్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంటు, విఆర్ఓ, సర్వేర్కి, విలేజ్ సర్వేర్కి అందరికీ కూడా 22,460 నుంచి 72,810 రూపాయలు అనేది పే స్కేలు. ఇందులో వీళ్ళకి పే వచ్చేసి 22,460 రూపాయలు. అలాగే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించి పే స్కేల్ వచ్చేసి 23,120 రూపాయల నుంచి 74,770 రూపాయలు. ఇందులో ఇతనికి వచ్చే పే వచ్చేసి 23,120 రూపాయలు. అలాగే రిమైనింగ్ ఎంప్లాయీస్ అందరికీ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, ఇమ్యూనిటీ సెక్రటరీ ఏఎన్ఎం గ్రేడ్ 3, అలాగే గ్రామ వార్డు మహిళా కార్యదర్శి, వీళ్ళందరికీ కూడా పే స్కేల్ వచ్చేసి 22,460 నుంచి 72,810 రూపాయలు ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి పే వచ్చేసి 22,460 రూపాయలు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, రీజనల్ డైరెక్టర్స్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, డిడిస్, ట్రైబల్ వెల్ఫేర్, అలాగే ఏడీస్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జేడీ ఆఫ్ అగ్రికల్చర్, కన్సర్న్ డిస్ట్రిక్ట్ కన్సర్న్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ 30th జూన్ నాటికి ప్రొఫెషన్ డిక్లరేషన్ చేసి 1st జూలై నుంచి ఈ పే స్కిల్స్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి డైరెక్షన్ అయితే వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఈ 30th జూన్ నాటికి డిపార్ట్మెంట్ టెస్ట్లు రాసిన వాళ్ళందరికీ కూడా ప్రొఫెషన్ డిక్లరేషన్ చేసి మీకు 1st జూలై నుంచి ఈ జీవోలో పేర్కొన్న పే స్కేల్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. దాని ప్రకారం మీకు గ్రాస్ శాలరీ ఇంచుమించు 29,000 చేంజ్ వస్తుంది అందరికీ కూడా. అలాగే మీకు గ్రాస్ శాలరీ ఎంత వస్తుంది, నెట్ శాలరీ ఎంత వస్తుంది, మీ పే మీద డిఏ హెచ్ఆర్ఏ ఎంత వస్తుంది, ఏమేమి డిడక్షన్స్ ఉంటాయి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్లో గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ సపరేట్ ఒక వీడియో, వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ ఇంకొక వీడియో చేసి ఉన్నాను. ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. మీకు మీ శాలరీస్ ఎంత వస్తాయి అనేది కూడా మీరు ఆ వీడియో చూసి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.